నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆరో తరగతి కొత్త టెక్స్ట్ బుక్లోని పదో పాఠం స్థానిక స్వపరిపాలన ఈ యొక్క లెసన్ గురించి ప్రతి అంశాన్ని కూడా టెక్స్ట్ బుక్ నేను నేర్చుకున్నాం టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాన్ని ప్రతి అంశాన్ని కూడా లైన్ టు లైన్ పింటు టు పింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ యొక్క వీడియోలు ప్రతివి కూడా ఎస్జిటి వారిని అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వారిని వీరిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం టెక్స్ట్ బుక్ చదివితేనే డిఎస్సి సాధించగలం కాబట్టి ఈ ప్లాన్ ప్రకారమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం చూస్తూనే ఉండండి కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ లెక్కలు చూస్తే స్థానిక స్వపరిపాలన ఇందులో ప్రభుత్వ రకాలు ప్రభుత్వ రకాలకు సంబంధించి గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ రకాలు గమనించినట్లయితే మొట్టమొదటి గ్రామ ప్రాంతం మన రాష్ట్రంలో గ్రామీణ స్థాయిలో మూడంచెల పంచాయతీ పాలన ఏర్పాటు చేయబడింది ఇప్పటి నుండి అమల్లో ఉంది ఇది అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి అమల్లో ఉంది ఇప్పుడు గ్రామీణ ప్రాంత స్థాయిలు స్థాయిలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులు గ్రామ పంచాయతీ జిల్లా పరిషత్ మండల పరిషత్ గ్రామ పంచాయతీ జిల్లా పరిషత్తు జిల్లా పరిషత్ సభ్యులను డైరెక్ట్గా వాటర్లే నేరుగా ఎన్నుకుంటారు వాటర్లే నేరుగా ఎన్నుకోవడం జరుగుతుంది దీనిలో కొందరు సభ్యులను మాత్రం కోఆపరేట్ సభ్యులుగా నియమించబడతారు కొందరు సభ్యులు కోఆపరేట్ సభ్యులుగా నియమించబడతారు కొందరు సభ్యులు జిల్లా పరిషత్లో జడ్పీటీసీ సభ్యులలో పరోక్ష పద్ధతిలో ఎన్నికయ్యేవారు ఎవరు అంటే జిల్లా పరిషత్ చైర్మన్ను వైస్ చైర్మన్ను వీరిద్దరు కూడా పరోక్ష పద్ధతిలో ఎన్నికవుతారు తర్వాత మండల పరిషత్తు మండల పరిషత్ సంబంధించి ప్రతి మండలంలో సుమారు ఇరవై నుంచి నలభై గ్రామ పంచాయతీలు ఉంటాయి ప్రతి మండలంలో సుమారు ఇరవై నుండి నలభై గ్రామ పంచాయతీలు ఉంటాయి ఎంపీటీసీలను వాటర్లే నేరుగా ఎన్నుకోవడం జరుగుతుంది దీనిలో కొందరు కోఆపటేట్ సభ్యులుగా నియమించబడతారు జడ్పీటీసీలో ఎలా అయితే కోఆపరేట్ సభ్యులుగా నియమించబడతారో అదేవిధంగా కొందరు మండల పరిషత్తులో కూడా కోఆపరేట్ సభ్యులుగా నియమించబడతారు జడ్పీటీసీలో చైర్మన్ను వైస్ చైర్మన్ను ఏ విధంగా అయితే పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటామో అదేవిధంగా ఎంపీటీసీలలో కూడా మండల అధ్యక్షుడిని ఉపాధ్యక్షుడిని పరోక్ష పద్ధతులు ఎన్నుకోవడం జరుగుతుంది తర్వాత గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలో మూడు విభాగాలు పనిచేస్తున్నాయి అవేంటి మూడు విభాగాలు అంటే గ్రామ సభ గ్రామ పంచాయతీ గ్రామ సచివాలయం ఇప్పుడు గ్రామ సభ గ్రామ సభలో సభ్యులు ఎవరు అంటే వాటర్లు గ్రామసభలో సభ్యులు వాటర్లు ఇది గ్రామ స్థాయిలో ఉన్న సాధారణ సభ గ్రామ సభ అనేది గ్రామ స్థాయిలో ఉన్న సాధారణ సభ ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నిదర్శనమే గ్రామ సభ పంచాయతీ పందిరును ఈ గ్రామ సభ సమీక్షిస్తుంది ఈ సభకు ఎవరో అధ్యక్ష అధ్యక్షత వహిస్తారు అంటే సర్పంచ్ సర్పంచ్కి సంబంధించి సర్పంచ్ గ్రామ పంచాయతీ పెద్దగా ఉంటాడు గ్రామానికి మొదటి పౌరుడు ఎవరు అంటే సర్పంచ్ గ్రామానికి మొదటి పౌరుడు సర్పంచ్ పంచాయతీ నిర్ణయాలను అమలు చేసే బాధ్యత ఎవరిది అంటే సర్పంచ్ది పంచాయతీ యొక్క నిర్ణయాలు అమలు చేసే బాధ్యత సర్పంచ్ది గ్రామ పంచాయతీ ఆదాయ వ్యయాలకి కూడా సర్పంచే బాధ్యత వహిస్తాడు ఆదాయము వ్యయము వీటికి కూడా సర్పంచే బాధ్యత వహిస్తాడు తర్వాత గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీకి సంబంధించి గ్రామ పంచాయతీల సభ్యులు ఎవరు అంటే సర్పంచి వార్డు మెంబర్లు పంచాయతీల సభ్యులు ఎవరు గ్రామ పంచాయతీలు అంటే సర్పంచి వార్డు మెంబర్లు ఈ గ్రామ పంచాయతీకి కూడా అధ్యక్షత వహించేది సర్పంచే ఈ గ్రామ పంచాయతీ విధులేంటి అని మనం చూస్తే నీటి వనరులు అంటే మంచినీటి సదుపాయాల కల్పన రోడ్లు మురుగునీటి కాలువల సదుపాయము పాఠశాల భవనాల నిర్మాణము ఉమ్మడి వనరుల నిర్మాణము నిర్వహణ వీటితో పాటు స్థానికంగా పన్నులు విధించడము వసూలు చేయడము కూడా గ్రామ పంచాయతీ విధే ఉపాధికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు ఈ గ్రామ పంచాయతీ అమలు చేస్తుంది మరి ఈ గ్రామ పంచాయతీకి ఆర్థిక వనరులు ఎలా చేకూరుతాయి అని మనం చూస్తే ఇళ్లపైన మార్కెట్ స్థలాలపైన పన్నులు విధించడం జరుగుతుంది పంచాయతీ అంతేకాకుండా రాష్ట్రం జిల్లా మండల పరిషత్తులో వీటన్నింటి నుండి కూడా మంజూరయ్యే నిధులు ఆ నిధులు అంతేకాకుండా వాటితో పాటు స్థానిక ప్రజల నుంచి లభించిన విరాళాలు ఇలా పంచాయతీకి ఆర్థిక వనరులు చేకూరుతూ ఉంటాయి తర్వాత గ్రామ సచివాలయం సచివాలయం సంబంధించి ప్రజలకు వారు నివసిస్తున్న ప్రాంతంలోనే ప్రభుత్వ సేవలు అందించే వ్యవస్థ ఏది అంటే సచివాలయం వారు నివసిస్తున్న ప్రాంతంలోనే ప్రభుత్వ సేవలు అందించే వ్యవస్థ సచివాలయం మన రాష్ట్రంలో ఈ సచివాలయ వ్యవస్థ ఎప్పుడు అయ్యింది అంటే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండున రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండున ప్రతి రెండు వేల మందికి ఒక సచివాలయం అనేది ఏర్పాటు చేయబడింది ప్రతి రెండు వేల మందికి ఒక సచివాలయం ఏర్పాటు చేయబడింది సచివాలయంలో ఉద్యోగులు ఎంతమంది అంటే పదకొండు మంది సచివాలయ ఉద్యోగులు ఒక్కొక్క సచివాలయంలో పదకొండు మంది ఉన్నారు సచివాలయం యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటి అంటే ప్రజలకు సమర్థవంతంగా పారదర్శకంగా జవాబుదారీతనంతో ప్రభుత్వ సేవలను అందించడం సచివాలయం యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటి అంటే ప్రజలకు సమర్థవంతంగా పారదర్శకంగా జవాబుదారీతనంతో ప్రభుత్వ సేవలు అందించడం ఈ సేవలు వాలంటీర్ల ద్వారా కేటాయించబడిన ఇళ్లకు అందించడం జరుగుతుంది ప్రభుత్వ సేవలను గ్రామ వాలంటీర్ల ద్వారా కేటాయించబడిన ఇళ్లకు అందించడం జరుగుతుంది తర్వాత అంశం వాటర్ల జాబితా ఈ వాటర్ల జాబితాలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా వాటర్ల జాబితాలో నమోదు చేసుకోవడానికి అర్హులు మన రాజ్యాంగం పద్దెనిమిది సంవత్సరాలు ఎవరికైతే నిండుతున్నాయో వారందరికీ కూడా వాటర్గా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించింది ఇందులో బిఎల్ఓ అంటాం బూత్ లెవెల్ ఆఫీసర్ బిఎల్ఓ అంటే ఎన్నికలకు ముందు వాటర్ జాబితాలో ఏమైనా మార్పులు అవసరమైతే చేసేది ఎవరు అంటే బిఎల్ఓ ఎన్నికలకు ముందు వాటర్ల జాబితాలో మార్పులు అవసరమైతే చేసేది బిఎల్ఓ తర్వాత వార్డులు ప్రతి వార్డులో వాటర్ల నుంచి మించి సమానంగా ఉంటారు ప్రతి వార్డు నుండి ఒకరు పంచాయతీకి ఎన్నికవుతారు ఈ పంచాయతీకి ఎన్నికైన వార్డు సభ్యుడు ఏమంటామంటే వార్డు మెంబరు అంటాం వార్డు సభ్యుడు అని పేర్కోవడం జరుగుతుంది ప్రతి గ్రామానికి జనాభాను బట్టి ఐదు నుంచి ఇరవై ఐదు వరకు వార్డు సభ్యులు ఉంటారు వార్డు సభ్యులు ఐదు నుంచి ఇరవై ఐదు వరకు ఉంటారు పంచాయతీ ఎన్నికల్లో ఇరవై ఒక్క సంవత్సరాలు ఎవరికైతే నిండాయో ఆ నిండిన ప్రతి ఒక్కరు కూడా పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హులు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు తర్వాత రిజర్వేషన్లు రిజర్వేషన్ సంబంధించి స్థానిక సంస్థలలో స్త్రీలకు ఒకటి బై మూడో వంతు రిజర్వేషన్లు కల్పించడం జరిగింది స్త్రీలకు ఎంత రిజర్వేషన్ ఉందంటే స్థానిక సంస్థల్లో ఒకటి బై మూడో వంతు అయితే మన రాష్ట్రంలో ఈ రిజర్వేషన్లు యాభై శాతానికి పెంచారు అలానే ఎస్సీ వారికి ఎస్టీ వారికి బీసీ వారికి కూడా రిజర్వేషన్లు అనేవి ఉన్నాయి తర్వాత ఎన్నికలు ఎన్నికలు మన రాష్ట్రంలో ఎన్నికలు ప్రతి ఐదు సంవత్సరాలకి ఒక్కసారి జరుగుతాయి ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి జరుగుతాయి ప్రతి వాటర్కి కూడా రెండు ఓట్లు ఉంటాయి అందులో ఒక ఓటు వార్డు సభ్యులు రెండో ఓటునేమో సర్పంచ్కి వేయడం జరుగుతుంది తర్వాత ఉప సర్పంచ్ సర్పంచి వార్డు సభ్యులు కలిసి తమలో ఒకరిని ఉప సర్పంచ్కి ఎన్నుకుంటారు సర్పంచి వార్డు సభ్యులు కలిసి ఎన్నుకోవడం జరుగుతుంది సర్పంచ్ లేని సమయంలో ఉప సర్పంచ్ బాధ్యత వహిస్తాడు ఇది గ్రామ ప్రాంత పరిపాలన తర్వాత పట్టణ ప్రాంతానికి సంబంధించి చూసినట్లయితే పట్టణంలో జనాభా ప్రాతిపదికన విభజించడం జరిగింది నగర పంచాయతీలని మున్సిపాలిటీ కౌన్సిల్ అని మున్సిపల్ కార్పొరేషన్ అని విభజించడం జరిగింది ఇప్పుడు నగర పంచాయతీ గురించి చూద్దాం ఎన్ఏసి అంటాం అంటే నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ ఈ ఎన్ఏసి ఈ నోటిఫైడ్ ఏరియా ఈ ఏరియాలో ఇరవై వేల నుంచి నలభై వేల జనాభా ఉన్న ప్రాంతమే నగర పంచాయతీ ఇరవై వేల నుంచి నలభై వేల మధ్య ఉంటారు ఇక్కడ జనాభా ఈ యొక్క నగర పంచాయతీ కమిటీలో సభ్యులు ఎవరు అంటే కౌన్సిలర్లు అంటాం నగర పంచాయతీ కమిటీ సభ్యులను కౌన్సిలర్లు అంటాం అంతేకాకుండా చైర్మన్ కూడా ఉంటాడు చైర్మన్ కూడా ఉంటారు ఈ కౌన్సిలర్లు ప్రత్యక్ష పద్ధతి ద్వారా ఎన్నుకబడతారు కౌన్సిలర్లు ప్రత్యక్ష పద్ధతి ద్వారా ఎన్నుకబడతారు ఇప్పుడు ఈ కౌన్సిలర్ గురించి కనీసం నగర పంచాయతీలో కనీస సభ్యులు ఎంతమంది ఉంటారు అంటే పది మంది ఉంటారు అంటే కనీసం కౌన్సిలర్లు పది మంది ఉంటారు నగర పంచాయతీలో నామినేటెడ్ సభ్యులు ముగ్గురు ఉంటారు వీరికి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక అనేది జరుగుతూ ఉంటుంది మున్సిపల్ కౌన్సిల్ దీన్ని పురపాలక సంఘం అంటున్నాం మున్సిపాలిటీ యొక్క పరిపాలనా సంస్థే మున్సిపల్ కౌన్సిల్ ఎక్కడ జనాభా ఎంత అంటే నలభై వేల నుంచి మూడు లక్షల మధ్య ఉంటారు మున్సిపల్ కౌన్సిల్లో జనాభా నలభై వేల నుంచి మూడు లక్షలు ఉంటూ ఉంటారు ఈ మున్సిపల్ కౌన్సిల్లో సభ్యులను వీరిని కూడా కౌన్సిలర్లు అంటారు వీరిని కూడా ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు ఇందులో నామినేటెడ్ సభ్యులు ఉంటారు మున్సిపల్ కౌన్సిల్లో నామినేటెడ్ సభ్యులు కూడా ఉంటారు అంటే కౌన్సిలర్లు నామినేటెడ్ సభ్యులు వీరు మున్సిపల్ చైర్మన్ను పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ జనాభా ఎంత అంటే మూడు లక్షల పైన ఉంటుంది మున్సిపల్ కార్పొరేషన్ జనాభా మూడు లక్షల పైన ఉంటుంది ఈ మున్సిపల్ కార్పొరేషన్ను వార్డులుగా విభజించడం జరుగుతుంది ప్రతి వార్డు నుండి ఐదు సంవత్సరాల కాలానికి కార్పొరేటరు ఎన్నుకవుతారు ప్రతి వార్డు నుండి ఐదు సంవత్సరాల కాలానికి కార్పొరేటర్లు ఎన్నికవుతారు ఇప్పుడు కార్పొరేటర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎన్నుకోబడిన సభ్యులనే కార్పొరేటర్ అంటారు మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఎన్నుకోబడిన సభ్యులను కార్పొరేటర్ అంటారు తర్వాత మేయర్ ఈయన పరోక్ష పద్ధతి ద్వారా ఎన్ను అవుతాడు మేయర్ కార్పొరేటర్లు ఇతర సభ్యులు కలిసి మేయర్ని ఎన్నుకుంటారు మేయర్ని ఎవరు ఎన్నుకుంటారు అంటే కార్పొరేటర్లు ఇతర సభ్యులు కలిసి ఎన్నుకోవడం జరుగుతుంది ఇది పట్టణ ప్రాంత పరిపాలన తర్వాత జిల్లా మనకి ఏ జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయి అని ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వలేదు దానిని నెట్లో సేకరించి మీకు అందిస్తున్నాం జిల్లా మండలాల సంఖ్య చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లాలో ఉన్న మండలాలు అరవై ఆరు ఇవి భారతదేశంలో ఉన్న జిల్లాలలో ఎక్కువ జిల్లాలు కలిగిన జిల్లా ఎక్కువ మండలాలు కలిగిన జిల్లా ఏది అంటే చిత్తూరు అరవై ఆరు మండలాలతో ఉంది తర్వాత తూర్పుగోదావరి అరవై నాలుగు మండలాలు ఇది రెండో స్థానం అరవై నాలుగు మండలాలు తూర్పుగోదావరి అనంతపురం అరవై మూడు మండలాలు గుంటూరు యాభై ఏడు మండలాలు నెల్లూరు యాభై ఆరు మండలాలు ప్రకాశం యాభై ఆరు మండలాలు అంటే నెల్లూరు ప్రకాశం కూడా యాభై ఆరు మండలాలతో ఉన్నాయి తర్వాత కర్నూలు యాభై నాలుగు మండలాలు కృష్ణ యాభై మండలాలు కడప యాభై మండలాలు కృష్ణ కడప రెండు కూడా యాభై మండలాలతో ఉన్నాయి తర్వాత విశాఖపట్నం నలభై ఆరు మండలాలు పశ్చిమ గోదావరి నలభై ఆరు మండలాలు అంటే విశాఖపట్నం పశ్చిమ గోదావరి రెండు కూడా నలభై ఆరు మండలాలతో ఉన్నాయి శ్రీకాకుళం ముప్పై ఏడు మండలాలు విజయనగరం ముప్పై నాలుగు మండలాలు ముప్పై నాలుగు మండలాలతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతి తక్కువ మండలాలు కలిగిన జిల్లా ఏది అంటే విజయనగరం ముప్పై నాలుగు మండలాలతో ఉంది సభ్యులు ఎన్నిక విధానం ఇక్కడ మనకి పట్టికలో సభ్యులు ఎన్నిక విధానం ఇచ్చి ఆ ప్రాజెక్ట్ కింద స్టూడెంట్స్కి విడిచిపెట్టడం జరిగింది దానిని కూడా తెలియజేయడం జరుగుతుంది వార్డు మెంబర్లు వీరు ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ప్రజలచే ఎన్నుకోబడతారు నెక్స్ట్ సర్పంచ్ ఈయన కూడా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజలచే ఎన్నుకోబడతాడు ఉప సర్పంచ్ ఈయన పరోక్ష ఎన్నికల ద్వారా సర్పంచు వార్డు సభ్యులు కలిసి ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు తర్వాత ఎంపీటీసీలు ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ప్రజలచే ఎన్నుకోబడతారు తర్వాత జడ్పీటీసీలు ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ప్రజలచే ఎన్నుకోబడతారు తర్వాత మండలాధ్యక్షులు వీరు మాత్రం పరోక్ష ఎన్నిక ద్వారా ఎంపీటీసీ సభ్యులు ఎన్నుకుంటారు మండలాధ్యక్షుడిని అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఈయనను కూడా పరోక్ష ఎన్నిక ద్వారా జెడ్పీటీసీ సభ్యులు ఎన్నుకోవడం జరుగుతుంది తర్వాత పురపాలక సంఘ చైర్మన్ ఈయనను కూడా పరోక్ష ఎన్నిక ద్వారా కౌన్సిలర్ సభ్యులు కౌన్సిల్ యొక్క ఇతర సభ్యులు కలిసి పురపాలక సంఘ చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుంది తర్వాత మేయర్ ఈయనను కూడా పరోక్ష ఎన్నిక ద్వారా కార్పొరేటర్లు ఇతర సభ్యులు కలిసి ఎన్నుకుంటారు తర్వాత ప్రజా సౌకర్యాలు ఈ ప్రజా సౌకర్యాలు చూస్తే ప్రజలందరికీ సంబంధించిన సౌకర్యాలనే ప్రజా సౌకర్యాలు అంటారు ఉదాహరణ ఏంటి అంటే వీధి దీపాలు మురిగి నీటి కాలువల సదుపాయాలు రోడ్లు ఇవన్నీ కూడా కల్పించడమే ప్రజా సౌకర్యాలకు ఉదాహరణగా పేర్కోవడం జరుగుతుంది తర్వాత ఫ్రెండ్స్ మీకు తెలుసా అనే టాపిక్స్లో ఈ కింద పేర్కోవడం జరిగింది స్థానిక స్వపరిపాలన ఈ స్థానిక స్వపరిపాలన గురించి చూసినట్లయితే రాష్ట్ర స్థాయి కంటే దిగువనున్న పరిపాలననే స్థానిక స్వపరిపాలన అంటారు స్థానిక స్వపరిపాలన అంటే ఏంటి అంటే రాష్ట్ర స్థాయిలో పరిపాలన కంటే దిగువనున్న పరిపాలన స్థానిక స్వపరిపాలన రాజ్యాంగంలో ఆర్టికల్ నలభై ఈ స్థానిక సంస్థల గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ నలభై స్థానిక సంస్థల గురించి తెలియజేస్తుంది ఈ ఆర్టికల్ నలభై గాంధీ అభిప్రాయం ప్రకారం రాజ్యాంగంలో చేర్చారు గాంధీజీ అభిప్రాయం ప్రకారంగా ఆర్టికల్ నలభైని రాజ్యాంగంలో చేర్చారు ఇప్పుడు రాజ్యాంగ సవరణ దీనికి సంబంధించి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలు రెండు కూడా స్థానిక సంస్థలకు సంబంధించినవే డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ అయితే గ్రామ ప్రాంత స్థానిక సంస్థలకు సంబంధించింది డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ గ్రామ ప్రాంతంలో ఉన్న స్థానిక పరిపాలన గురించి తెలియజేస్తుంది డెబ్భై నాలుగవ రాజ్యాంగ సవరణ అయితే పట్టణ ప్రాంతంలో ఉన్న స్థానిక సంస్థల గురించి తెలియజేస్తుంది ఈ డెబ్భై మూడు డెబ్బై నాలుగు ఈ రెండు రాజ్యాంగ సవరణలు కూడా పంతొమ్మిది వందల తొంభై రెండులో చేయబడ్డాయి ఎప్పుడు చేయబడ్డాయంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ యొక్క రాజ్యాంగ సవరణ ప్రకారమే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మన రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఏర్పాటు చేయబడ్డాయి మన రాష్ట్రంలో స్థానిక సంస్థలు అనేవి ఏర్పాటు చేయబడ్డాయి ఇక్కడ గ్రామీణ ప్రాంతంలోనూ పట్టణ ప్రాంతంలో కూడా స్థానిక సంస్థలు మన రాష్ట్రంలో ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే తొంభై నాలుగులో ప్రారంభం అయ్యాయి తర్వాత ఈ స్థానిక స్వపరిపాలన గురించి స్థానిక సంస్థల గురించి ప్రసిద్ధి పొందిన సామ్రాజ్యం ఏది అంటే చోళ సామ్రాజ్యం చోళ సామ్రాజ్యంలో స్థానిక పరిపాలన బాగా ప్రసిద్ధి పొందింది తర్వాత మీకు తెలిసే ఇంకొక టాపిక్ ఏంటి అంటే రాజస్థాన్ ఈ రాజస్థాన్ గురించి కూడా పేర్కోవడం జరిగింది ఏంటి రాజస్థాన్ గురించి అంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో స్థానిక స్వపరిపాలన అమలు పరిచిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో స్థానిక స్వపరిపాలన అమలుపరిచిన మొదటి రాష్ట్రం రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది స్థానిక స్వపరిపాలనను అమలుపరిచిన రెండో రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ మన దేశంలో రాజస్థాన్ మన దేశంలో రాజస్థాను మొదటి పంచాయతీరాజ్ విధానాన్ని అమలుపరిచింది మన దేశంలో రాజస్థాను మొదటి పంచాయతీరాజ్ విధానాన్ని అమలుపరిచిన రాష్ట్రం తరువాత భీముడి పట్నానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మొదటి పురపాలక సంఘం ఏది అంటే భీమునపట్నం ఆంధ్రప్రదేశ్లోనే మొదటి పురపాలక సంఘం ఇది ఎక్కడ ఉందంటే విశాఖ జిల్లాలో ఉంది దీనిని పద్దెనిమిది వందల అరవై ఒకటి స్థాపించడం జరిగింది పద్దెనిమిది వందల అరవై ఒకటి స్థాపించడం జరిగింది రెండు వేల పదకొండులో నూట యాభై సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకుంది భీముని పట్నం రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండులో నూట యాభై సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకుంది భారతదేశ పురాతన మున్సిపాలిటీలలో ఈ భీమునపట్నం అనేది ఒకటి భారతదేశం యొక్క పురాతన మున్సిపాలిటీలలో ఈ భీమునపట్నం ఒకటి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మరొక లెసన్స్తో మేము ముందుంటాను వీడియోలన్నీ కూడా టెక్స్ట్ బుక్ నుండి తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం డిఎస్సీ రావాలంటే టెక్స్ట్ బుక్ చదవాల్సిందే దాన్ని దృష్టిలో పెట్టుకుని వీడియోలు తయారు చేస్తున్నాం వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ